బ్రేకింగ్ న్యూస్. అపరిశుభ్ర వాతావరణంలో ప్లేట్లను కడుగుతూ తినుబండారాలు వండుతున్న హోటళ్ల నిర్వాహకాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ యూసఫ్గూడలోని శ్రీకృష్ణ ఉడిపి హోటల్ నిర్వాహకం కూడా బయటకు వచ్చింది. అక్కడ అపరిశుభ్రంగా ఉన్న నీటితో ప్లేట్లు గ్లాసులు కడుగుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. కొంతమంది హోటల్కి వెళ్ళిన కస్టమర్లు అక్కడ అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని చిత్రీకరించి దాన్ని నెట్ ఎండ పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. అంతేకాదు బకెట్లో నీళ్లు పోసి ఆ నీటిలోనే గ్లాసులు వేసి దానిలో ముంచి తీసేస్తూ ఉన్నారు. ఇలా ఎన్ని గ్లాసులు వచ్చినా ప్లేట్లు వచ్చినా ఒకే నీటితో కడుగుతూ వాటిని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ అవే ప్లేట్లలో టిఫిన్ సప్లై చేస్తున్నారు, సర్వ్ చేస్తున్నారు. అవే గ్లాసులో టీ కూడా సర్వ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు అపరిశుభ్రంగా ఉన్న హోటల్ వాతావరణాన్ని చూడొచ్చు. అయితే మోటార్ ఖరాబ్ అయింది, దానివల్ల ఈ విధంగా వాటర్ ఈ విధంగా ఉంది అని అక్కడ హోటల్కు సంబంధించిన ఒక వ్యక్తి కూడా చెప్తున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు డ్రైనేజ్ నీటితో ఆ ప్లేట్లను శుభ్రం చేస్తున్నారు అని. డ్రైనేజ్ నీళ్లు హోటల్కు వచ్చే మంచినీటి పైప్లైన్తో కలిసిపోయింది, ఆ నీటితోనే వీళ్ళు ప్లేట్లు గ్లాసులు శుభ్రం చేస్తున్నారని చెప్తున్నారు. చూడండి ఒకసారి ఆ నీటిలోనే మీరు తాగిన టీ గ్లాసుని తీసుకొచ్చి అందులోనే వేస్తారు, ఆ నీటిలోనే అలా అలా కడిగి మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టేస్తారు. మామూలుగా సహజంగా అయితే శుభ్రమైన నీటితో కడుగుతాం, కడిగిన నీటితో ఒక ప్లేట్ని శుభ్రం చేసిన నీటితో మరో ప్లేట్ని శుభ్రం చేసి అక్కడ పట్టుకు వెళ్ళి కస్టమర్స్కి అందులో టిఫిన్ కానీ టీ కానీ పెట్టం. ఒకవేళ అన్నీ కలిపి ఒక నీటిలో వేసినా చివరిగానైనా మంచినీటితో వాటిని కడగాల్సిన అవసరం ఉంటుంది. కానీ అన్నీ కడిగిన నీటిలోనే మళ్ళీ వేరే ప్లేట్లు గ్లాసులు కూడా కడిగి అదే నీటితో అదే ప్లేట్లను టిఫిన్ పెట్టడానికి, టీని సప్లై చేయడానికి, టీని సర్వ్ చేయడానికి వాడుతూ ఉన్నారు. చూడండి ఒకసారి గ్లాసులు అదే ఒకే నీటిలో గ్లాసులను శుభ్రం చేశారు, అందులోనే కడిగి మళ్ళీ ఆ గ్లాసులనే తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం ఆర్టీఓ స్క్రీన్ పైన చూస్తాం. కొంతమంది ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిన కొంతమంది దాన్ని రికార్డ్ చేసి నెట్ ఎండ పెట్టారు. అక్కడ అడిగితే హోటల్కి సంబంధించిన ఒక వ్యక్తి చెప్తున్నాడు మోటార్ పనిచేయట్లేదు అని. కానీ ఆ వీడియోను చిత్రీకరించిన వాళ్ళు చెప్తున్నారు అక్కడికి డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతుంది, అదే నీటిలో శుభ్రం చేస్తూ ఉన్నారని. ఒకసారి ఆ వ్యక్తి హోటల్కి సంబంధించిన వ్యక్తి ఏం చెప్పాడో విందాం. మోటార్ ఖరాబ్ అయింది, అసలు ఫిల్టర్ పని వస్తుంది, మోటార్ ఖరాబ్ అయింది. అందుకే సహజంగా అంటారు బయట తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఇంటి ఫుడ్ ఏం మంచిది అని. కానీ ఒకసారి చూడండి అపరిశుభ్ర వాతావరణం, వాటర్ కూడా బయటకు వెళ్ళట్లేదు, డ్రైనేజ్ వాటర్ అక్కడ ఆగిపోయి ఉంది. అక్కడే ఆ సామాన్లన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నారు హోటల్స్లో. చాలా హోటల్స్లో ఇలాగే అపరిశుభ్ర వాతావరణంలోనే ఐటమ్స్ తయారు చేస్తున్నారు, తినుబండారాలు టిఫిన్స్ సిద్ధం చేస్తున్నారు, ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు వాడిన ఆయిల్నే పదే పదే ఆయిల్ మాడిపోయేంత వరకు కూడా పదే అదే ఆయిల్ని వాడుతూ ఉన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆ ప్లేట్లను శుభ్రం చేస్తున్నారు, అపరిశుభ్ర వాతావరణంలోనే తినుబండారాలు రెడీ చేస్తున్నారు, ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. అందుకే బయట ఎక్కడైనా తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్తున్నారు. సహజంగా కిచెన్లోకి ఎవరైనా వెళ్ళి కిచెన్ ఎంత శుభ్రంగా ఉందో హోటల్లో చూద్దామంటే ఇతరులకు పర్మిషన్ లేదు అని చెప్తూ ఉంటుంటారు, ఎవరిని కూడా కిచెన్లోకి రానివ్వరు. కానీ ఒకసారి హోటల్ యాజమాన్యాలు కూడా కిచెన్ని ఎవరైనా చూడటానికి కనీసం వాళ్ళకి గ్లాసులోంచి అయినా సరే చూడటానికి అవకాశాన్ని కల్పిస్తే తినేవాళ్ళు తినాలా లేదనేది డిసైడ్ చేసుకుంటారు. చాలా చోట్ల కిచెన్లు అపరిశుభ్రంగా, హైదరాబాద్లో చాలా హోటళ్ళ కిచెన్లు చాలా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. కొన్ని చోట్ల బొద్దింకలు తిరుగుతుంటాయి, కొన్ని చోట్ల ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా అపరిశుభ్రంగా ఉంటాయి. వీటి వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణంలోనే వాటిని క్లీన్ చేస్తూ ఉండటం కారణంగా కొంతమంది ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారుతోంది.